సమస్యల కారణంగా ఏ విద్యార్థికి హాల్ టికెట్లు నిరాకరించడం, తరగతులకు లేదా ప్రాక్టికల్ పరీక్షలకు హాజరు కాకుండా నిరోధించడం చేయరాదని కలెక్టర్ టిఎస్ చేతన్ పేర్కొన్నారు. జిల్లాలో ఏ డిగ్రీ ఇంటర్మీడియట్ కళాశాలలో అయినా విద్యార్థులకు హాల్ టికెట్లు నిరాకరించడం, తరగతులకు లేదా ప్రాక్టికల్ పరీక్షలకు హాజరు కాకుండా నిరోధిస్తే సంబంధిత కళాశాలపై కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. కళాశాల ఫీజు చెల్లించకపోవడం వల్ల కొందరు డిగ్రీ ఇంటర్ కళాశాల ప్రిన్సిపల్ విద్యార్థులకు సర్టిఫికేట్లను ఇవ్వకపోవడం, వారిని పరీక్షలను రాయనీయకపోవడం జరుగుతుందని, అది తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. విద్యార్థుల సర్టిఫికేట్లను ఎలాంటి హోల్డ్ చేయకూడదని ప్రభుత్వ మార్గదర్శకాలు జారీ చేసిందని, ఈ మార్గదర్శకాలు ఎవరు ఉల్లంఘించినా సంబంధిత కళాశాలను బ్లాక్ లిస్టులో పెడతామన్నారు. త్వరలో ప్రభుత్వం జీవో ఇవ్వడం జరుగుతుందని, కళాశాలకు రావాల్సిన బకాయిలు ప్రభుత్వం చెల్లించడం జరుగుతుందన్నారు. ఏ కళాశాలలోనూ విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు పెట్టరాదని సూచించారు. కాలేజీ అలాగే కాలేజు యాజమాన్యులకి అలాగే పేరెంట్స్ మనకి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, ప్రభుత్వం నుంచి మనకి జీవోఎంఎస్ 87 ఒక రిలీజ్ అవ్వడం జరిగింది. ఇందులో భాగంగా అందరూ కాలేజ్ యజమానులు, మీ అందరికీ తెలుసు, ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది గవర్నమెంట్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఎక్కడ కూడా ఏ స్టూడెంట్ కూడా ఫీజు ఇవ్వాల, ఎక్కడ కూడా అడ్మిషన్ టికెట్ కానీ లేకపోతే ఎగ్జామ్ రాయడానికి కానీ ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకూడదు, గవర్నమెంట్ నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఫీజు ఎలా పేమెంట్ చేస్తున్నాము, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చే మనకి 60 కాంపోనెంట్ ఏముందో దాంతో అనుసంధానంగా మనకు అందరికి కూడా పేమెంట్ అనేది మనం అదర్ దాన్ ఎస్సీ క్యాండిడేట్స్కి తప్ప మిగతా వాళ్ళని కాలేజెస్కి రిలీజ్ చేయడం జరుగుతుంది. అంతే కాకుండా దీంతో భాగంగా ఉన్నారు ఎస్సీ స్టూడెంట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ అకౌంట్ కి మన డిడి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి అకౌంట్స్ కలెక్ట్ వాళ్ళందరికీ టైం టు టైం రిలీజ్ చేయాలి. ఇక్కడ ఏంటంటే కాలేజ్ యజమానులకి మనం అప్పీల్ చేయడం ఏంటంటే, ఎక్కడ కూడా ఫీజు ఇష్యూ వల్ల మనం అడ్మిషన్ టికెట్స్ కానీ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అటెండ్ అవ్వకుండా చేయడం కానీ ఇట్లాంటివి ఎక్కడ కూడా, అండ్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ సచ్ థింగ్. జనగామ జిల్లా గణపురంలో